ఎందుకు పనికిరాని కేసును మనకు అప్పగించారు సార్? అసలు ఈ కేసులో ఎవరు మాత్రం ఏం చేయగలరని? అందరూ తెగ మెచ్చేసుకునే డిపార్ట్మెంట్ ఒకటి ఉందిగా సిబిఐ, ఈ కేసును వాళ్ళకి అప్పగించి ఉండాల్సిందే. వాళ్ళు ఏం చేసినా జనానికి, పత్రికల వాళ్ళకి, పొలిటీషియన్స్ కి అమృతం తాగిన సంతోషంగా ఉంటుంది. మనం ఏదైనా సాధించామనుకోండి దాన్ని ఎవరో జీర్ణించుకోలేకపోతున్నారు. మన డిపార్ట్మెంట్ వాళ్ళే మనం శత్రువులా చూస్తున్నారు. ఎవరేమనుకున్నా మనం పట్టించుకోనక్కర్లేదు, అర్థమైందా? పోతే సీఎం గారి పర్సనల్ గా పిలిపించి కాన్ఫిడెంట్ గా ఈ కేసు నాకు అప్పగించినప్పుడు నేనేం చెయ్యాలి? నువ్వే చెప్పు. ఒప్పుకోవాలా, వదిలేయాలా? వదిలేయడమా? అది మీ చరిత్రలోనే లేదు కదా సార్. టేకప్ చేద్దామంటావు అంతేగా? ఈ రోజు నుంచే, ఈ క్షణం నుంచే. ఎస్ సార్. ఏదేమైనా ఓ నిన్ను ప్రాణం కదా సార్. దట్స్ రైట్, వెరీ గుడ్. అయితే మనం ఈ రోజే మధుని కలవాలి, టుడే ఈవినింగ్. అలాగే సార్. సార్ మీరొక్కరే? నువ్వు లేకుండానే ఎప్పుడైనా వెళ్ళానా? నాకు తెలుసు సార్, కాకపోతే ఇప్పుడే వెళదాం అంటావా? వెళదాం. అయ్యయ్యో, అతనేం మంచి సార్, డాక్టరా లేక బీపీ పేషెంటా? నా సర్వీసులో ఇంతవరకు ఇలాంటి వాడిని చూడలేదంటే నమ్మండి. డిశ్చార్జ్ విషయం కూడా నేను అడగలేదు, జస్ట్ పేషెంట్ ఎలా ఉన్నాడని అడిగాను అంతే. అల్సేషన్ కుక్కలా అరిచేశాడు అనుకోండి. ఏదో ఒక రోజు వాడు మన చేతికి దొరకకుండా పోడు సార్, ఆ రోజు వాడి అంత చూస్తాను. అంటే ఆ డాక్టర్ మనకు తలనొప్పవుతాడన్న అభిప్రాయం? అవును సార్. రషీద్, వాడిని వెంటనే అక్కడి నుంచి మార్చాలి. ఎవరిని సార్? ఒకసారి చెప్తే అర్థం చేసుకోవే, హాస్పిటల్ పడున్నాడే ఆ మధు. అది ఎలా సార్, వాడిని డిశ్చార్జ్ చేయదు? చేయించాలయ్యా, 15 ఏళ్లైంది మనం ఈ డిపార్ట్మెంట్ లో చేరి. మనం తడితే తెరుచుకొని తలుపులుంటాయా? మనం వెంటనే సత్యాన్ని కలవాలి. సత్యన్న? అరే ప్రతి నెల మామూలు ఇస్తున్నాడే మనకి అతను. సత్యనారాయణ, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విధోప శాంతయే, బుద్ధిబలం యశోధైర్య నిర్భయత్వ మనోగత జాజ్యం అర్పణిస్తు హనుమస్మరణార్థ వేదాంజనేయాయ నమః. శంకరాచలపతయే నమః. శంభో మహాదేవ మహాలక్ష్మీ నమోస్తుతే. సకల దేవతలారా నమః. ప్రసాదం ఆపకుండా నేను కరెక్ట్ గా డబ్బిస్తున్నాను అంటే నువ్వు మా నాన్నకి తెలిసిన వాడివని ఏం కాదు. తుమ్కు ఎలా బా పచ్చానయ్య, నాకు కావాల్సింది స్పిరిట్, అది కరెక్ట్ గా ఇవ్వాలి, అందులో చీటింగ్ ఉండకూడదు. ఐ ఆమ్ నాట్ ట్రైంగ్ టు చీట్ యు. ఇఫ్ యు సెండ్ మీ ద క్యాష్ ఐ విల్ సెండ్ యు ద ప్రొడక్ట్. అయితే ప్రస్తుతానికి ఇది పట్టుకెళ్ళు, బ్యాలెన్స్ తర్వాత ఇస్తా. ఎవడ్రా ఈ నోటు ఇక్కడ విసిరేసింది? నేనేనండి. ఓహో, దీని విలువెంతో తెలుసట్రా నీకు? కేవలం 5 రూపాయలు. కేవలం 5 రూపాయలా? పీక పిసికేస్తాను తొన్న పూత. కష్టపడిన ఈ చేతులకు తెలుసురా దీని విలువ, అరిగిపోయిన నా కాళ్ళకి తెలుసురా దీని విలువ. ఆ రోజుల్లో దీనికోసం ఎంతో కష్టపడ్డాను. దుంపలు శనగలు అమ్ముకుని బతికిన నేను ఈ లెవెల్ కి ఎదిగింది స్పిరిట్ దొంగసారి అమ్మడం వల్ల మాత్రమే కాదు, ఈ లక్ష్మిని ప్రాణంలో చూసుకున్నందువల్ల, ప్రేమించడం వల్ల. నా మొహాన్ని కాంటించి ఉమ్మేసి నా క్షమిస్తాను, కానీ దీన్ని అవమానించిన నిన్ను ఫస్ట్ టైం కదా వదిలేస్తున్నా. మీరు కానివ్వండి. ఏంటి మేనేజర్ గారు, కలెక్షన్లు అన్ని వచ్చినట్టేనా? నాంపల్లి ఉప్పల్ ఏరియాలు తప్ప మొత్తం వచ్చేసాయి. ఏమిటా ఆలస్యం, గాడిదలుగా వస్తున్నారా వాళ్ళు? వాళ్ళకి నుంచి బయలుదేరారు సార్. ఇతర లాభం లేదు. అవును, ఈ రోజు ఎన్ని లీటర్ల మీరు? 20 లీటర్లవి, 600 క్యాన్లు అమ్ముడయ్యాయి. 20 × 600 అంటే 12,000 లీటర్లు డౌన్ అయ్యింది. ఏమిటి సార్? అదే నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ మనకు పోటీగా వేరే ఎవరైనా ఈ వ్యాపారం మొదలు పెట్టారేమో, అందువల్లే మన వ్యాపారం డల్ అయినట్టుంది. మనసుకు తోచింది ఏదో చెప్పేసాను, నన్ను క్షమించండి సార్. అర్థం లేని మాగుడు వాగేవో, మీ ఊరు వెళ్ళి జీళ్ళు అమ్ముకోవాల్సి ఉంటుంది. ఏంటి టెన్షన్ గా ఉన్నట్టున్నాడు బామ్మర్ది? ఆ డాక్టర్ బ్లడీ రాస్కల్, పాత విషయాలన్నీ బయటకు తోడుతుంటే మనసు ఎలాగయ్యా ప్రశాంతంగా ఉంటుంది? ఎందుకయ్యా అలా బేజారు అవుతావు? ఎంతో కొంత వాడు మొహాన్ని కొడితే పోలా? లాభం లేదు, ఒక ముఖ్యమైన విషయం నువ్వు మర్చిపోతున్నావు సత్యం.
వాడు సీఎం కి పర్సనల్ డాక్టర్ కాదు, ప్రాణమిత్రుడు కూడా. అవును సార్, నిజమే. వాడు మనకు సమస్యగా తయారయ్యాడు. వాడికి హాస్పిటల్లో ఉండడానికి వీల్లేదు. దానికి ఇప్పుడు ఏం చేయాలి? ఆ మధుకి అక్కడ సేఫ్టీ లేదని నిరూపిస్తే వాడు మేము చెప్పినట్టు వినక తప్పదు. అక్కడ వాడికి సేఫ్టీ లేదని ఎలా నిరూపిస్తావు? ఈ రోజు రాత్రి మెడికల్ కాలేజీలో మధుకి కాపలా ఉండే పోలీసులకి కొందరు రౌడీలకి చిన్న గొడవ జరుగుతుంది. ఆ గొడవ సీరియస్ కాకముందే రౌడీలు తప్పించుకుంటారు. ఇది మనం ఆడబోతున్న నాటకం. బట్ వాడికి అక్కడ సేఫ్టీ లేదనడానికి ఈ రీజన్ చాలు. రౌడీల్ని మనమే పంపామని అక్కడ వాళ్ళు ఎవరికైనా అనుమానం వస్తే దండోరా వేసి అక్కడికి వెళ్లరుగా మన వాళ్ళు. క్లూ దొరికితేగా శత్రులు ఎవరో తెలిసేది. అందువల్ల మనకు ఎలాంటి భయం అక్కర్లేదు. అజయ్, ఓ ముగ్గురు నలుగురిని రెడీ చేసుకుని ఈ రాత్రికి అటాక్ చేయి సార్.